అమెరికాలో ఈ అద్భుతమైన ప్రదేశము గుర్రపునాడ ఆకారంలో మెలికలు తిరిగి ప్రవహిస్తున్న ఈ కొలరాడో నది అరిజోనా రాష్ట్రంలో ఉంది మా అబ్బాయి దూసుకుని వెళ్తున్నాడు నాకు భయం వేస్తుంది ఎక్కడ పడతాడో అని ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ చాలా మంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది సుమారుగా నూరు అంతస్తులంత లోతు ఉంది సహారా ఎడారి మాదిరిగా ఈ ప్రదేశం అంతా కూడా రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితము ఈ స్థలం అంతట్లో కూడా పెద్ద ఎడారి ఉండేది ఆ ఎడారిలో ఇసుక పొరలు ఒక పొర మీద ఇంకొక పొర ఏర్పడుతూ పైన ఉన్న ఇసుక పొరల బరువుకి కింద ఉన్న ఇసుక పొరలు రాళ్లుగా మారి ఇసుక రాళ్లుగా మారిపోతాయి అలాగా ఇసుక పొర మీద ఇసుక పొర ఏర్పడుతూ రెండు వందల అంతస్తుల ఎత్తురాళ్ళు ఏర్పడినాయి అలాగా ఉన్న ఇసుక రాళ్ళన్నీ కూడా భూమి అంతా సమాంతరంగా ఉండేది ఫస్ట్లో ఐదు మిలియన్ సంవత్సరాల క్రితము ఈ కొలరాడో నది ప్రవహించడం ప్రారంభమైంది అసలు ఈ వంకరటింకర నదులు ఎలా ఏర్పడతాయో ఈ వీడియో చివరిలో మీకు బొమ్మలు గీసి చూపిస్తాను ఈ రాళ్ళన్నీ కూడా పొరలు పొరలుగా ఇసుకతో ఏర్పడినాయి కాబట్టి చాలా పెలుసుగా ఉన్నాయి ఇరిగిపోతాయి అసలు ఫోటోల్లో వీడియోల్లో ఈ ప్రదేశం చూస్తే న్యాయం జరగదు కళ్ళతో దీన్ని చూసి తీరాల్సిందే చాలా పెద్దగా ఉంది మైండ్ బ్లాక్ అయి బద్దలైపోతుంది ఇక్కడ చిన్నగా ఐసు వర్షం పడుతుంది కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంది మేఘాల్ తో ఇదే ప్రాంతంలో రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితము డైనాసార్లు కూడా ఈ ప్రాంతంలో నడిచినాయి ఈ పార్క్ పేరు హార్ష్ షూ బెండ్ పార్క్ దీనికి టికెట్ పది డాలర్లు అంటే సుమారుగా ఏడు వందల రూపాయలు నేను అమెరికాలో గత ఇరవై సంవత్సరాల నుంచి చూసిన వాటిలో ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే స్థలం ఇది మా అబ్బాయి రకరకాల స్థలాల నుంచి రకరకాలుగా కనిపిస్తుందని పరిగెడుతూ ఉన్నాడు అక్కడికి ఇక్కడికి భూమి మీద కనపడే ప్రతిదీ కూడా మనకి ఇవన్నీ ఇట్లే పుట్టలేదు ప్రతిదీ మనం చూసే కొండలు పర్వతాలు లోయలు ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధంగా ఏర్పడినటివే రకరకాల శక్తుల నుంచి శక్తి అంటే గాలి వాన ప్లేట్ టెక్టానిక్స్ అని భూమి పొరలు కదులుతూ ఉంటాయి అవి ఢీకున్నప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇలా ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది ప్రశ్నించండి ఆలోచించండి తెలుసుకోండి అసలు ఎప్పుడైనా మనం భూమి పొరలు చూడాలంటే ఎక్కడన్నా పెద్ద లోయల్లో ఇట్లా నదులు ఇలా భూమిని కోసినప్పుడు మాత్రమే మనం చూడగలము ప్రకృతిలో సహజంగా ఒక్క ఇంచి భూమి పొర ఏర్పడాలంటే కొన్నిసార్లు ఐదు వందల సంవత్సరాలు పడుతుంది అలాగా ఇది ఎంత ఎత్తు ఉంది అనే దాన్ని బట్టి మనం అది ఎన్ని సంవత్సరాల క్రితంది అని తెలుసుకోవచ్చు దీన్ని చూడ్డానికి దేశ విదేశాల నుంచి వేల మంది వస్తుంటారు కాకపోతే కారు పార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి పది నిమిషాలు నడవాల్సిందే మీరు గూగుల్ మ్యాప్స్లో ఏ నదినైనా చూడండి అంత వంకర టింకర్లు ఉంటాయి అసలు ఈ వంకర టింకర నదులు ఎలా ఏర్పడతాయంటే నీళ్లు ఎప్పుడూ ఎత్తు స్థలం నుండి తగ్గు స్థలానికి ప్రవహిస్తాయి అలా ప్రవహించేటప్పుడు ఏదైతే సులువైన దారో ఆ దారిలోనే ప్రవహిస్తాయి మొదటి వంకర ఎలా ఏర్పడుతుందంటే నీళ్లు ఒక పక్కన గోడకు కొట్టుకొని ఇంకొక పక్కకి నీళ్లు వారతాయి ఈ విధంగా నీళ్లు రాళ్ళు ఇసుక పారి 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 మట్టిని కోత ఆ వంకర ఇంక పెద్దదైతా పోతుంది ఇంకా ఆ వంకర చాలా పెద్దగైన తర్వాత అటుపక్కనుండే వంకర ఇటుపక్క నుండే వంకర కలిసిపోతాయి అలా కలిసిపోయినప్పుడు ఆ పెద్ద వంకర నది నుండి వేరైపోతుంది అప్పుడు ఇంకా నీళ్ళు చక్కగా పోతూ దీన్నే ఆక్స్ బౌ అంటారు ఆక్స్బౌవ్ అంటే మనం ఎద్దులకి కాడి కడతాం కదా ఆ ఎద్దు మెడకి ఒక రౌండ్గా కడ్డీలాగేస్తాము ఆ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఆక్స్బౌ్ అంటారు ప్రకృతిలో అన్ని ఆకారాలు పునరావృతం అవుతూ ఉంటాయి ఈ నదుల వంకర మాదిరిగా చెట్ల కొమ్మల మాదిరిగా పక్షుల గుంపుల మాదిరిగా ఎడారి దిబ్బల మాదిరిగా మన రక్తనాళాల మాదిరిగా మన మెదడులోని న్యూరాన్స్ మాదిరిగా కానీ వీటిలో ఏ రెండు కూడా ఒక మాదిరిగా ఉండవు ప్రకృతిలో అంతా కూడా మనం ఇలాగే ఒకే ఆకారాలను చూస్తా ఉంటాము ఇలాంటి ఇంకొక అద్భుతమే ఈ సాయంకాలం సముద్రం ఒడ్డిన వీడియో చూడండి ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా ఒక్క లైక్ వేసుకొని బాగుందని కామెంట్ పెట్టండి